హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికార్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ అండ్ మీ సంజయ్ రెడ్డి ఎక్సైర్ ఫోర్స్ ఫ్రెండ్స్ మనం ఎస్ఎస్సీడీ కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఎక్స్ప్లనేషన్లో భాగంగా మనకు వచ్చేసి ఎస్ఎస్సీజీడీ టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగిన షిఫ్ట్లో ఒక క్వశ్చన్ పేపర్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఎంత బాగా చదివితే ఒక టెన్ మార్క్స్ అయితే మినిమం అయితే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ మీకు యాడ్ అయినట్లే ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి గ్యారెంటీగా వస్తాయి సో అందుకే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సరీస్ అయితే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను సో మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసింది అంటే ప్రతి సిరీస్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి షేర్ చేసి సప్ ఛానల్ను కూడా సపోర్ట్ చేసినారంటే నేను ఇంకా మంచి మంచి మెటీరియల్తో పాటు మేము ముందుకైతే వస్తానన్నమాట సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ప్రొడక్షన్ ఫంక్షన్ రెఫర్స్ టు ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఫ్రెండ్స్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ క్వశ్చను సో ఇక్కడ అడిగింది ఏంటంటే ప్రొడక్షన్ ఫంక్షన్ రెఫర్స్ అంటే ఏదైతే తయారు చేసే యంత్రాంగం ఉంటుందో అది దేనికి రిలేషన్షిప్ అంటే ఇన్పుట్కి ఇన్పుట్తో పాటు దేనికి రిలేషన్షిప్లో ఉంటుంది అంటే మనకు ఇన్పుట్ ప్లస్ ఇన్ అవుట్పుట్ అనేసి ఒక రిలేషన్ అయితే ఉంటుంది దానికి సంబంధించింది ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ అనమాట అంటే ఒకవేళ ఇన్పుట్ తక్కువైతే అవుట్పుట్ తక్కువ అవ్వడము ఇన్పుట్ ఎక్కువ అవుట్పుట్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటే ఇంకా ఇన్పుట్ ఎక్కువ అవ్వడం ఇలాంటి రిలేషన్షిప్ అయితే వీటికి ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకు వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అవుట్పుట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ సెవెన్ సెల్ఫ్ రిలయన్స్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అంటే మనకు ప్లానింగ్ కమిషను ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పడిందో అని ప్లానింగ్ కమిషన్ ఈ ప్లానింగ్ కమిషన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ప్లానింగ్ కమిషన్ అయితే చేంజ్ అవుతుంటుంది ఆ ప్లానింగ్ కమిషన్ యొక్క ప్రియారిటీస్ అంటే అవసరాలనేది కూడా చేంజ్ అవుతూ అవసరాలను బట్టి ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ అయితే సెట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట సో దాని తర్వాత రీసెంట్గా వచ్చేసి నీతి ఆయోగ్ రావడం అయితే జరిగింది సో బట్ ఏదైతే ప్లానింగ్ కమిషను సిక్స్త్ ప్లానింగ్ కమిషన్లో మనకు వచ్చేసి సెల్ఫ్ రిలయన్స్ అంటే మనం ఒకరి మీద ఆధారపడకుండా మనకు మన స్వయం సమృద్ధి స్వయం సమృద్ధి అంటారనమాట తెలుగులో ఈ స్వయం సమృద్ధి కొరకు అయితే ప్లానింగ్ అయితే చేసుకోవడం జరిగింది సిక్స్త్ ప్లానింగ్ కమిషన్లో ఫైవ్ ఇయర్స్ కోసం అయితే సో ఇలా ఒక్కొక్క ప్లానింగ్ కమిషన్కు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డిస్టిక్ జడ్జిస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఏదైతే మనకు జిల్లా జడ్జ్ ఉంటారో ఎవరి కంట్రోల్లో ఉంటారో అని అడగడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ కింద అయితే అసలు కాదు సో సుప్రీంకోర్టు కింద అయితే డైరెక్ట్గా అయితే రారు గవర్నమెంట్ గవర్నర్ కింద అయితే రారనమాట సో హైకోర్టు కింద వచ్చేసి హైకోర్టు కింద డిస్టిక్ కోర్ట్స్ ఉంటాయి ఆ డిస్టిక్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో హైకోర్టు కింద అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు ఫంక్షన్ చేయాల్సిందే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మీన్ బై సోషియల్ జస్టిస్ అని అడిగాడండి ఇది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ పాలిటిక్ సంబంధించిన క్వశ్చన్ సోషల్ జస్టిస్ అంటే ఏంటి అంటే సామాజిక న్యాయం అని మనం తెలుగులో అంటారు సో ఇక్కడ మనకు పాలిటీల్లో గుర్తుంచుకోండి పాలిటీలో వచ్చేసి సోషియల్ ఇక ఎకనామికల్ 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 అండ్ ఇంకా పొలిటికల్ జస్టిస్ అయితే మూడు రకాలుగా పొలిటికల్ అంటే రాజకీయ ఆర్థిక సమాజ న్యాయాలనేది ఉంటుందన్నమాట సో ఈ మూడు కాన్సెప్ట్లు మన మనకు వచ్చేసి ప్రియాముల్లో ప్లస్ రాజ్యాంగంలో చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ సోషల్ జస్టిస్ అనేది దేని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అడిగాడు దాని అర్థం ఏంటి అని అడిగాడు సో ఇక్కడ వచ్చేసి ఆల్ షుడ్ హ్యావ్ సమ్ ఎకనామిక్ రైట్స్ అంటే ఎకనామికల్ జస్టిస్ కిందకి వస్తుంది ఇదైతే కాదు ఆల్ షుడ్ హ్యావ్ సమ్ పొలిటికల్ రైట్స్ అంటే పొలిటికల్ జస్టిస్ కిందకి వస్తుంది సో ఆల్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ క్రీడ్ కలర్ అండ్ సెక్స్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఇది సామాజికంగా సామాజికపరమైన ఆబ్జెక్ట్ కాబట్టి సోషల్ జస్టిస్ కిందకి వస్తుంది అనమాట సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ సో ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫర్ లిబర్టీ సో విధంగా చెప్పాలంటే ఇది కూడా మనకు క్వాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్ సో లిబర్టీకి మనకు అత్యవసరంగా కావాల్సింది ఏంటి అంటే రైట్స్ అనమాట మనకు హక్కులు ఉంటే మనకు లిబర్టీ అనేది వస్తుంది అనమాట ఏదైతే మనకు రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అయితే ఏదైతే ఇవ్వడం జరిగిందో అవన్నీ మనకు లిబర్టీ కోసమే ఇవ్వడం అయితే జరిగిందనమాట లిబర్టీ ఇన్ ద సెన్స్ ఫ్రీడమ్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి నేమ్ ది కంట్రీ విచ్ లాంచ్ ద ఫస్ట్ శాటిలైట్ స్పుత్నిక్ ఇన్ టు ద స్పేస్ అని అడిగాడు ఇలాంటి ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే స్పుత్నిక్ అనే పేరు వచ్చేసి కరెంట్ అఫేర్స్లో కూడా రీసెంట్గా రావడం జరుగుతుంది కోవిడ్ వ్యాక్సిన్ పేరు మీద అయితే మళ్ళీ స్పుత్నిక్ వ్యాక్సిన్ అనేసి పెట్టడం జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ కంట్రీ శాటిలైట్ను లాంచ్ చేసింది ఎవరు అంటే మనకు సోవియట్ యూనియన్ అనమాట అంటే యూనియన్ రష్యా అప్పటి సోవియట్ యూనియన్ వచ్చేసి ఇప్పటి రష్యా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి స్పుత్నిక్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లోనే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ కామన్లీ నోన్ ఐ నోన్ యాజ్ ది ఐరన్ మ్యాన్ అని అడుగుతున్నాడు సో ఉక్కు మనిషి అనే పేరు ఎవరికి కామన్గా చెప్పుకుంటారు సో వచ్చేసి మనకు వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విఠల్లభాయ్ పటేల్ బాల గంగాధర్ తిల్లక్ అండ్ బిపిన్ చంద్రపాల్ చెప్పడం జరిగింది ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ను మనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకుంటారు సో రీసెంట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి నర్మదా నదీ తీరానైతే స్టాచ్యూ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అతిపెద్ద స్టాచ్యూ ఇప్పటికీ ప్రపంచంలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహావీరస్ ఫస్ట్ డిసిపుల్ వాజ్ అంటే ఇది జైనకు సంబంధించి అంటే ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట మహావీర జైన్ ఎవరైతే ఉన్నారో జైనుడు అతని యొక్క ఫస్ట్ ఎవరైతే విద్యార్థి అంటే స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మన గౌతమ్ బిర్దిగ్నికి ఎలాగైతే ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ స్టూడెంట్స్ ఉంటారో ఆనంద ఊపాలి ఈ విధంగా ఇట్లా మహావీర జైన్ కూడా ఒక స్టూడెంట్ అయితే రావడం అతనికి ప్రీచింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అతని పేరు వచ్చేసి జమాలి జమాలి ఫ్రెండ్స్ ఈ భద్రబాహు స్థూలబా స్థూలభద్ర అంటే వీళ్ళు కూడా జైనిజం ఫాలోవర్సే బట్ వీళ్ళు మన చంద్రగుప్త మౌర్యుడు ఏదైతే తన రాజ్యం వదిలి కరువు కాటాలు రావడంతో తన రాజ్యం వదిలి మనకు కర్ణాటక వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇతను భద్రబాహుతో పాటి చంద్రగుప్త మౌర్యుడు కర్ణాటక రావడం అయితే జరుగుతుందనమాట ఈ భద్ర అనే అతను కూడా ఒక జైనిజం వీళ్ళిద్దరూ ఒక టైం వాళ్ళే రెండు ఇద్దరు విడిపోయి ఒక్కొక్కరు ప్లేస్కు వెళ్ళడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ న్యూమరస్ ట్రైబ్ ఇన్ ద ఇండియా సో ఇలాంటివి అనమాట క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద వస్తాయి అన్నమాట సో మోస్ట్ న్యూమరస్ ట్రైబ్ ఇన్ ద ఇండియా అంటే ఏం లేదండి అతి పెద్ద ట్రైబ్ అని చెప్పుకోవడం తప్ప ఇంకేమీ లేదు ఇందులో సో తోడాసు బిల్స్ వీళ్ళంతా ట్రైబ్సే నెక్స్ట్ వచ్చేసి గ్యారోసు ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు గోన్స్ సో ఈ గోండ్స్ వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువగా చాలా విరివిగా విస్తరించున్నారన్నమాట మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా ఈ అన్ని ఏరియాల్లో ఈ గోండ్స్ ట్రైబ్ అనేది విస్తరించి జరగడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాయిల్స్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్ హ్యావ్ ఏ హై కాంటెంట్ ఆఫ్ ఈ వెస్టర్న్ రాజస్థాన్ ఏదైతే రాజస్థాన్ నుంచి వెస్ట్ సైడ్ ఉన్న ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో ఎలాంటి సాయిల్ కలిగి ఉంటాయి సాయిల్స్లో ఎలా ఏం కలిగి ఉంటాయి అంటే మనకు జనరల్గా వచ్చేసి మనకు కాల్షియం ఎక్కువగా ఉన్న భూములని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్టివిటీ ఆఫ్ ఎన్ ఎంజైమ్ కెన్ బి మాడ్యులేటెడ్ బై చేంజ్ ఆఫ్ సో ఇక్కడ వచ్చేసి జనరల్ సైన్స్ గురించి అడిగాడు క్వశ్చన్ సో యాక్టివిటీ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఎంజైమ్స్ మన ఏదైతే బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటాయో ఆ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని దాని మాడ్యులేషన్ అంటే దాన్ని పనిచేసే పనిచేసే విధానాన్ని చేంజ్ చేయగలిగేది ఏంటి అని అడుగుతాడనమాట సో అది వచ్చేసి మనకు పిహెచ్ అనమాట మన బాడీలో ఒకవేళ పిహెచ్ లెవెల్స్ని బట్టి మనకు మన బాడీలో ఎంజైమ్స్ అనేది పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పిహెచ్ ఎక్కువగా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉంటే అవి యాసిడిక్ అవుతాయి అండ్ ఎక్కువగా అవి ఆల్కలైన్ అవుతాయి తక్కువగా అవి యాసిడిక్ అవుతాయి అనమాట సో నెక్స్ట్ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్ బై మళ్ళీ జనరల్ సైన్స్ క్వశ్చన్ వచ్చారు ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్ బై అని అడిగాడు అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రోటీన్స్ వచ్చేసి మనకు ప్రోటీయాసిస్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట ఈ ప్రోటీయాసిస్ వచ్చేసి ఈ ప్రొసీజర్ వల్ల వచ్చేసి మనకు ప్రోటీన్స్ అనేది చిన్న చిన్న పదార్థాలుగా బ్రేక్ అవుతాయి అంటే అమినో ఆసిడ్స్ కలిసి ఒక చిన్న చిన్న పదార్థాలుగా బ్రేక్ డౌన్ చేస్తాయి అన్నమాట ఆ ప్రోసెస్ని వచ్చేసి ప్రో అని చెప్పుకుంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాండీస్ ఈజ్ ద డిసీజ్ విచ్ అఫెక్ట్స్ కంటిన్యూస్గా అడిగాడు జనరల్ సైన్స్ నుంచి మూడు క్వశ్చన్లు జాండీస్ అనేది ఆబ్వియస్లీ మనకు వచ్చేసి లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది జాండీస్ అనేది సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మెటల్ ఈజ్ ద హెవీయెస్ట్ ఇన్ ప్రియాడిక్ టేబుల్ అమాంగ్ ది ఫాలోయింగ్ అడిగాడు అనమాట సో ప్రియాడిక్ టేబుల్ అంటే ఫస్ట్ ఏదైతే కెమికల్స్ మనకు మెటల్స్ ఇవన్నీ ఉన్నాయో సో మ్యాండలిస్ ఏదైతే పట్టిక ఉంటుందో ఆ పట్టికలో వచ్చేసి మనకు ఓస్మియం అనేది ఓస్మియం అనేది హెవీయెస్ట్ మెటల్గా చెప్పుకుంటారు అనమాట ఫ్రెండ్స్ దీని అటామిక్ నెంబర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కెమికల్ ఫార్ములా ఆఫ్ లాఫింగ్ గ్యాస్ మళ్ళీ జనరల్ సైన్స్ గురించి అడిగాడు సో దగ్గర దగ్గర జనరల్ సైన్స్ గురించి ఇది ఐదో క్వశ్చన్ కంటిన్యూస్గా మనం చెప్తున్నాము నైట్రస్ ఆక్సైడ్ అనమాట ఎన్ టూ ఓ అనేది కెమికల్ అండ్ ఫార్ములా ఆఫ్ నైట్ర లాఫింగ్ గ్యాస్ అంటే దీన్ని నైట్రస్ ఆక్సైడ్ కూడా అని చెప్పుకుంటాం అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవుట్ ఆఫ్ కుకింగ్ యుటెన్సిల్స్ ఆర్ జనరల్లీ అవుట్ సైడ్ ఆఫ్ కుకింగ్ యుటెన్సిల్స్ ఆర్ జనరలీ లెఫ్ట్ బ్లాక్ ఫ్రమ్ బిలో బికాస్ అంటే ఏదైతే కుకింగ్ యుటెన్సిల్స్ మనం వంట వండుకునే పదార్థాల కింద ఏదైతే యుటెన్సిల్స్ కింద బ్లాక్ కలర్గా ఉంటుంది ఎందుకు అని అడిగాడు నథింగ్ బట్ ఏంటంటే బ్లాక్ అనే బ్లాక్ సర్ఫేస్ వచ్చేసి మనకు గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ తొందరగా హీట్ ఎక్కుతాయి అనే విధానాన్ని బట్టి దాని కింద వచ్చేసి బేసిస్ వచ్చేసి బ్లాక్ కలర్గా పెడతాడని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది కలర్ ఆఫ్ స్కై అపియర్స్ బ్లూ డ్యూ టు మన స్కై చూస్తాం కదా స్కై వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది దానికి కారణం ఏందని అడిగాడు సో దీ కారణం వచ్చేసి మనకు స్కాటరింగ్ ఆఫ్ షార్టర్ వేవ్ లెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఏదైతే లైట్ ఉంటుందో దాని వేవ్ లెన్ వేవ్ లెన్స్ వచ్చేసి స్కాటర్ అయిపోతాయి మన లేక వచ్చేసరికి అందుకే మనకు స్కై అనేది బ్లూగా కనిపిస్తుంది లేదంటే మన స్పేస్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ కలర్గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జియూఐ అంటే ఇది మళ్ళీ కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్ అండి అడిగాడు ఫ్రెండ్స్ సో జియూఐ అనేది ఈ ఫుల్ ఫామ్ ఏంది అని అడుగుతున్నాడు అనమాట నథింగ్ బట్ అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇది కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ లొకేటెడ్ అంటే ఫారెస్ట్ అనే సంబంధానికి విషయానికి వస్తే ఏ విషయమైనా కూడా జనరల్గా మనము డెహ్రాడూన్ అని పెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే ఒకవేళ మనకు తెలియని పక్షంలో డెహ్రాడూన్ అని పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఫారెస్ట్కి సంబంధించిన మౌంటనీరింగ్కి సంబంధించిన మొత్తము స్కూల్స్ అనేవి డెహ్రాడూన్లోనే ఉంటాయన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొలెస్ట్రాల్ ఈజ్ ఆప్షన్ ఇన్ సో ఇక్కడ ఎవడైతే ఇచ్చారో గ్రౌండ్ నట్ అనేది ఇది తప్పండి గ్రౌండ్ నట్లో కొలెస్ట్రాల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో బటర్ ఆయిల్లో కొలెస్ట్రాల్ అనేది జీరో పర్సెంట్ ఉంటుంది అనమాట కొలెస్ట్రాల్ అనేది ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ కమ్ హ్యాజ్ లాంచ్డ్ బై విచ్ పేమెంట్ గేట్ వే అని అడిగాడండి సో ఈ క్రిప్టో కరెన్సీ గురించి మీకు తెలియదు ఫ్యూచర్లో ఇంకా తెలుస్తుంది క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది సో ఈ క్రిప్టో కరెన్సీ వచ్చేసి బిల్డర్స్ అనే ఏదైతే సంస్థ ఉంటుందో ఇది లాంచ్ చేస్తుంది అనమాట పేమెంట్ గేట్వే పేమెంట్ గేట్వే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక మీడియేటర్గా పనిచేస్తుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దాండియా దాండియా ఏదైతే డ్యాన్స్ ఫామ్ ఉంటుందో ఇది ఎవరు ఆడతారో ఎక్కడ ఆడతారో అని అడిగిన అడగడం జరిగింది మన గుజరాత్లో దసరా టైంలో గుజరాత్లో సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట పండగలను ఈ దాండియా ఆడుకుంటూ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సత్ నాట్య నాట్యశాస్త్ర వాజ్ రిటర్న్ బై అంటే నాట్యశాస్త్రాన్ని ఎవరు రాస్తారని అడగడం జరిగింది సో నాట్యశాస్త్రాన్ని జనరల్గా మనకు భరతముని అనేది రాస్తాడు అనమాట నాట్యశాస్త్రాన్ని సో ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మనకి ఇక్కడ భరతముని దాని తర్వాత వచ్చేసి వ్యాసముని కూడా ఉంది వ్యాసముని ఏం రాస్తాడు అనేది మాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి వర్ధమాన్ మహావీరు ఎవరైతే మహావీరు జైన్ ఉన్నాడో వర్ధమాన్ మహావీరు ఈయనకు ఇంకొక పేరు ఇంకొక విధంగా పిలుస్తారు అతను వచ్చేసి జైన్ అని కూడా పిలుస్తారు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రంజీ ట్రోఫీ అసోసియేట్ విత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అడిగాడు ఆబ్వియస్లీ మన రంజీ ట్రోఫీ అంటే మీకు అందరూ కరెక్ట్ ఆప్షన్ పెడతారు రంజీ ట్రోఫీ అని కానీ మనకు క్రికెట్ అనేది గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ జనరల్ క్వశ్చన్స్ అయితే ఈ పేపర్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో కూడా ట్వంటీ ఫైవ్కు ఎయిట్ నుంచి నైన్ వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి వస్తాయి మీరు చాలా జాగ్రత్తగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని లేదంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా వినండి ఖచ్చితంగా మీకు జనరల్ నాలెడ్జ్లో మంచి మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు కూడా మీ వాట్సాప్ గ్రూప్లో అందరూ ఈ క్లాసెస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్